రండి. ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వండి కదా పెడతారు. మీరేం కంగారు పడకండి. బీవి నరసింహం అంటే వీర వెంకట నరసింహం, సామాన్యుడు కాదు. ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పారేశాడు. రండి. అదెలా? ఏముందండి, ఈయనకు ముగ్గురు కూతుర్లండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపి గెలిపాడు. రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపి గెలిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాడు. నీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు. గేట్ క్లోజ్. అయినే ఈ ఇంటి బాగుంది. ఎవరది? అద్దె ఇంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించారు మా సార్ అడిగితే తీసుకొచ్చాను. ఎంత బాగున్నాడు. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్. కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవరో కుంభకర్ణలాడు కుర్రవచ్చి తీసుకుపోతాడు. పళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు భలేగున్నావు, నీ మీసాలైతే మరీను. పరాయి మొగాడికి కనిపిస్తే చాలు దీనికి. పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నా? నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా, గాండ్రిస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా, పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా ముగ్గురు కూతుళ్ళని నువ్వు లోపలికి తగలడు. నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయనైనా ఎప్పుడో మా తాతల కాలం నాటి ఇల్లు ఇది. మెట్టు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏది కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడు ఎవరు? మా అబ్బాయి సార్. ఈ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల చెప్పిన ఎంత తెలుసా అండి? 3000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2000. పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకేందుకండి? మొదటి రోజు ఆఫీస్ లో అడుగు పెట్టాడండి, వాడు ప్రమోషన్ వచ్చిందండి. రెండో రోజు ఆఫీస్ లో అడుగు పెట్టాడండి, అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3 రోజు అడుగు పెట్టాడండి, మా ఎడ్తరకాడు పెద్దమ్మాయి పెద్ద మనిషి అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్ప. అయితే అద్దె 1000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాపం అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనూ లేచిపోయింది. ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా చెప్తున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా. ఏమిటైంది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవన్నీ అఘోరించావులే. క్షమించవయ్యా, ఏదో పసిపిల్ల చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది, చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. నోనో, నా ఆవిడ ఉందిగా, చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది, సంతోషపడిన రండి చెప్తాను. ఇంకేం ఆలోచించు.